అంటే చాలా కష్ట సాధ్యమైనది ఈ జీవితం. సో నేను అనుభవంతో ఏదైనా గెలుద్దాం అనుకుంటాను తప్ప అనుభవం లేకుండా అనుభవ రాహిత్యంతో కేవలం కోరికే పెట్టుకుని చాలా ఎత్తులు వేయగలను నేను, అది కూడా చెప్తున్నాను మీకు. చాలామంది ఇండివిజువల్ ఎజెండాతో మాట్లాడతారు. ఇంతమంది ఇండివిజువల్ ఎజెండాతో ఈరోజు ఎందుకు నేను బలంగా మాట్లాడాల్సి వస్తుందంటే, చాలామంది పార్టీ ఓడిపోయిన తర్వాత నేను అసలు ధైర్యం కోల్పోలేదు, కానీ ఒక నెల రోజుల తర్వాత కొద్దిమంది నాయకులు చేసిన కామెంట్స్కి నాకు అనిపించింది వీళ్ళతో నేను పార్టీ నడపగలనా అనిపించింది. నన్ను ఎక్కడో మారుమూల, ఎక్కడో శ్రీకాకుళంలోనో, ఎక్కడో దేశం కారి దేశం తొక్కి వెళ్ళిపోయిన ఒక తెలుగువాడిని నన్ను అర్థం చేసుకున్నాడు. నా పక్కన రోజు నా చుట్టుపక్కల తిరిగే వీళ్ళకి నేను ఎందుకు అర్థం కావట్లేదండి? అప్పుడు మీరు రాజకీయం అంటేనే కొంతమందికి ఇప్పుడు స్వాతంత్ర యోధులకి ఎందుకు ఆశలు ఉండవంటే, వీళ్ళందరూ స్వాతంత్ర కోసం పోరాటం చేసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోవాలని కాదు, దేశం బాగుండాలని పోరాటం చేసిన వాళ్ళ స్ఫూర్తితో వచ్చిన వాడిని. నేను చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇండివిజువల్ కోసం పొలిటికల్ గేమ్స్ ఆడతారు చాలామంది. నేను సమాజం కోసం 10 మందితో మాట్లాడతాను, 10 మందితో కలుస్తాను. మనం ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశాక నేను వాళ్ళకి నమస్కారం పెడతాను, అది నా సంస్కారం. అమ్ముడైపోయినాను కాదు. 10 మంది నాయకులు వేరే పార్టీల నుంచి ఇచ్చిట్టు వస్తే నేను వాళ్ళకి అమ్ముడైపోయినాను కాదు. అలా అనుకుంటే అందరూ వేరే వాళ్ళకి అమ్ముడైపోయారు. ఈరోజున తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ నాయకులు అందరూ బీజేపీకి వెళ్ళిపోయారు. ఆ నాయకులు ఇలా మాట్లాడితే అసలు నన్ను విమర్శించే హక్కు ఎవరికన్నా ఉందా అసలు? నాకు వేల కోట్లు చాలా మంది ఇదే చెప్పారు, నన్ను విమర్శిస్తూ నాతో కూర్చొని క్లోజ్ డోర్ మీటింగ్స్ లో మాట్లాడుతుంటే, నువ్వు ఎప్పుడైనా సరే 1 కోటి రూపాయలు సంపాదించి 1 కోటి రూపాయలు వదులుకునే పని ఎప్పుడైనా చేసావా? నేను 100 సార్లు చేశాను. రూపాయి లేనప్పుడు, రూపాయి సంపాదన లేనప్పుడే 10 లక్షలు అప్పు తెచ్చి నా స్నేహితులు పెళ్లిళ్ళు కట్టేవాడిని, నా స్నేహితులు చెల్లెళ్ళు పెళ్లిళ్ళకి. అది నా నైజం, అది ఇచ్చేయడం. మరి అలాంటి నన్ను కూర్చోబెట్టి నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడాలని ఒకటే చెప్పా, మీరు ఏదైనా క్వశ్చన్ చేయండి, నన్ను నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తే మటుకు నాలో వేరే వ్యక్తిని చూస్తారని చెప్పి. నీకు కెపాసిటీ లేకపోతే నన్ను అర్థం చేసుకుంటే మూలాలు కూర్చోండి, నా ఎదురు కూర్చి మాట్లాడి నా కళ్ళు చూసే హక్కు మీకు లేదు. అలాంటప్పుడు నేను మీ జీవితాల గురించి మాట్లాడాలంటే మొత్తం చిన్న వివరించి మాట్లాడతాను, మీ అప్పుడు మీరు ముఖం ఎక్కడ పెట్టుకుని చెప్పి. ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రజల్ని సంరక్షించడానికి వచ్చిన వాడిని. నన్ను ఎవరైనా క్వశ్చన్ చేయాలంటే డబ్బులు పరంగా కానీ ఏదైనా ఉంటే నేను కుట్ర సంపాదించాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. చెప్పండి వాళ్ళకి ఎవరికైనా సార్, ఎవరు ఇందాక ఎప్పుడు విన్నట్టుగా 20,000 ట్యాక్సులు కట్టలేని వాళ్ళు కూడా సడన్గా 1,000 కోట్లు 100 కోట్లు ట్యాక్సులు కట్టే అలాంటి వ్యక్తిత్వం నాకు లేదు. కష్టపడతాను, మీ అందరూ చప్పట్ కొట్టించుకున్నా, మీ చేత సినిమా చేసి తిట్టించుకున్నాను, మీ చేత సినిమాలు చేసి మెప్పు పొందాను, సినిమాలు బాగలేదు, సినిమాలు వచ్చినాయి, దాని ద్వారా సంపాదించాను డబ్బు. అడ్డదారులు సంపాదించలేదు డబ్బు నేను. అలాగే నాకు అది నాకు తెలిసి కూడా ఇక్కడ స్థలాలు కొంటే 1,000 కోట్లు వస్తాయని తెలిసి కూడా అవి నేను చేయలేదు, ఎందుకంటే అది వ్యాపారం నా లక్ష్యం కాదు, నా మానవత్వం నా లక్ష్యం. వ్యాపారం నా లక్ష్యం అయితే 1,000 కోట్లు సంపాదించాను. అలాగే క్షేత్రస్థాయిలో మిగతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ ఆది నాయకులు కానీ చాలా తెలివిగా మాటలు పెడతారు, మేము ఇలా చేసాం ఇలా చేసామని. దానికి నన్ను నమ్మేవాళ్ళు మీరు నమ్మితే ఎట్లా? కొద్దిమంది అందరూ అంటలే, కొద్దిమంది మీరు ఎదురు దాడి చేయాలి. అలాంటప్పుడు ఎలా చెప్పాలి మీరు? ఒక ప్రధానమంత్రి తెలిసిన వ్యక్తిని నేను, అవగాహన ఆయనతో నాకు పరిచయం ఉన్న వ్యక్తిని, ఇంతమంది పెద్ద స్థాయి వ్యక్తులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇంతమంది తెలిసిన వ్యక్తిని నేను అలాంటి వాటికి లోపడతానా? నేను అలాంటి ప్రలోభాలకు లోబడే వ్యక్తిన?
అలాంటి ప్రలోభాలకు లోబడే వ్యక్తినైతే ఒక ఆఫీస్ కట్టడానికి 5 సంవత్సరాలు ఎందుకు టైం తీసుకుంటాను? ముందే 2014 మార్చి ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అడిగేవాడిని కదా, నాకు స్థలం ఇవ్వండి కట్టుకోవాలి ఆఫీస్ అని. ఎందుకు ఇంత తపన పడ్డా? మనదైంది కావాలని కదా. ఆ తెలివి ఎందుకు వాడరు నాకు అర్థం కాదు. అది చెప్పాను, సామాన్యమైన జనాలకి ఉండకపోవచ్చు, నన్ను అడుగుతున్న మీకెందుకు లేదన. ఒక పార్టీని నిస్వార్థంగా దెబ్బలు తిని ఒకడు రోడ్డు మీద వచ్చినాడు, మీరు అతన్ని రక్షించుకోకపోతే, అతన్ని విమర్శిస్తే ఇంక నాకే నిలబడటం, ఇలా మీరు ఉన్నా వెళ్ళిపోయినా ఒకటే నాకు పెద్ద ప్రయోజనం, నాకు అవసరం లేదు మీరు అని చెప్పారు. మీరు అర్థం చేసుకుంటే ఉండండి, అర్థం చేసుకోలేకపోతే వెళ్ళిపోండి, తప్ప నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తే మటుకు నేను అస్సలు దాన్ని సహించే వ్యక్తిని కాదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.